రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వచ్చే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మరో 19 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నదీ వరద ప్రవాహం, చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు గలంతయ్యాడు. అటు హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మరో 19 జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. పలు జిల్లాలకు యెల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వానలు పడ్డాయి. ఎస్ఆర్ఎస్పీకి భారీగా వరద నీరు చేరుతుండటంతో ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అటు నిజామాబాద్ రైల్వే స్టేషన్లోకి వరద నీరు చేరింది. గాంధారి పెద్ద వాగులో చిక్కుకున్న గౌరీ సంగయ్య అనే వ్యక్తిని ఎన్డీఆర్ఎఫ్ టీం కాపాడింది. భారీ వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 2000కు పైగా చెరువులు నిండి మత్తడి దూకుతున్నాయి. చెరువులు, మానేరు నదిపై ఉన్న అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాంలు పూర్తిగా నిండాయి. ప్రాజెక్టులు నిండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం బొల్లారం దగ్గర నిర్మించిన చెక్ డ్యాం సైడ్ వాల్ తెగిపోయింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఇల్లంతకుంట మండలంలో అత్యధికంగా వర్షం కురిసింది. అటు బోయినపల్లి కల్వర్టు పైనుండి వరద నీరు ప్రవహిస్తుండటంతో గొర్రెలు కొట్టుకుపోయాయి. దీంతో అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు కలిసి మిగతా గొర్రెలను కల్వర్టు దాటించారు. జగిత్యాల జిల్లాలో కోరుట్ల వాగు పొంగి ప్రవహిస్తోంది. కల్లూరు, పైడిమడుగు గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. అటు హైదరపల్లి దగ్గరలోని మొండికట్ట వాగులో భీష్మనగర్ కు చెందిన మత్స్యకారుడు విద్యాసాగర్ చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. విద్యాసాగర్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు వెతుకుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో 2 రోజుల నుంచి భారీ వర్షం పడుతోంది. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. కుండపోత వానలకు మంతని బస్టాండ్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. బస్టాండ్ మొత్తం చెరువును తలపిస్తోంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. కలెక్టరేట్ ముందు భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల వరద, మురికి నీరు చేరడంతో ఎక్కడ గుంత ఉందో, మ్యాన్ హోల్ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు హైదరాబాద్ వ్యాప్తంగా ఉదయం నుంచి విస్తారంగా వర్షాలు కురిశాయి. నిన్నటి నుంచి మొదలైన వర్షం కంటిన్యూగా పడుతోంది. సిటీకి మరో 5 రోజుల పాటు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వెదర్ డిపార్ట్మెంట్. దీంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఏమైనా ఎమర్జెన్సీ ఏర్పడితే టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలని సూచించారు జీహెచ్ఎంసీ అధికారులు.